నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే స్ట్రీట్ స్టైల్ మసాలా బ్రెడ్ అండి. చూస్తే నరూరిపోతుంది కదా అండి. చాలా సింపుల్గా మనం ఒక 10-10 నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. స్కూల్ నుంచి ఆకలితో వచ్చిన వెంటనే ఈ విధంగా మనం స్నాక్ చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తినేస్తారు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే 1-2 పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1-2 మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, ఇంకా ఈ టమాటో ముక్కల్ని 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా బ్రెడ్లో మనకు టేస్ట్ అనేది ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోనే, అలాగే టమాటోతోనే వస్తుందండి. కాబట్టి మనం వీటిని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. మరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకుండా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేగింది. అలాగే టమాటోలు కూడా లైట్గా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా అది, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది, అలాగే బ్రెడ్లో కూడా లైట్గా ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 బ్రెడ్ స్లైసెస్ని చూడండి, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, జస్ట్ ఈ మసాలా అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి కలిపేసేసుకోవాలండి. 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా కూడా ఆ బ్రెడ్ ముక్కలకి పట్టే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ కలిపామంటే మనకు ఆ బ్రెడ్ ముక్కలు అనేది కట్ అయిపోతాయండి. సో అందుకే మనం కొద్దిసేపు మాత్రమే ఆ మసాలా అంతా పట్టే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చివరగా ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం స్ట్రీట్ స్టైల్ మసాలా బ్రెడ్ని ఇంట్లోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కావాలంటే తినేటప్పుడు కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని కూడా తింటే బాగుంటుందండి. ఇంకొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి చూసారు కదా అండి, మసాలా బ్రెడ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసారు కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.